అసెంబ్లీ ఎన్నికల్లో దీదీ చేతిలో భంగపడిన బీజేపీకి పశ్చిమ బెంగాల్లో మరొక షాక్ తగిలింది బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ టీఎంసీలో చేరారు గత కొంతకాలంగా బీజేపీకి దూరంగా ఉంటున్న ముకుల్ రాయ్ ఇటీవల కోల్కతాలో ప్రధాని మోదీ నిర్వహించిన సమీక్షకు కూడా డుమ్మా కొట్టారు దీంతో ఆయన తిరిగి టీఎంసీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది అయితే ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వని ముకుల్ రాయ్ ఇవాళ మధ్యాహ్నం టీఎంసీ కార్యాలయానికి వెళ్లారు టీఎంసీ అధినేత్రి బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చర్చలు జరిపారు అనంతరం మమతా సమక్షంలో లో చేర వాస్తవంగా మమతా బెనర్జీకి ముకుల్ రాయ్ అత్యంత ఆప్తుడు అయితే రెండు వేల లో వీరిద్దరి మధ్య రాజకీయమైన విభేదాలు వచ్చాయి పార్టీ అనుమతి లేకుండా అరుణ్ జైట్లీ అమిత్ షా లాంటి బీజేపీ కీలక నేతలను కలిశారన్న కారణంతో తృణమూల నుంచి ముఖుల్ను బహిష్కరించారు ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరి జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు మరోవైపు ముఖల్ రాయ్ బాటలోని టీఎంసీని వీడి బీజేపీలో చేరిన చాలామంది నేతలు తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు మమత మేనలు అభిషేక్ బెనర్జీతో సంప్రదింపులు జరుపుతున్నారు అయితే వలసల విషయంలో మమత సెలెక్టివ్గా ఉన్నట్లుగా తెలుస్తోంది ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన తమ నేతలతో చర్చలు జరుపుతున్నామని మమతా మేనలుడు అభిషేక్ బెనర్జీ ప్రకటించారు అయితే తుది నిర్ణయం దీదీ తీసుకుంటారని వెల్లడించారు దీంతో టీఎంసీలోకి నేతల ఘర్ వాపసి తథ్యమైన ప్రచారం మొదలైంది ఇప్పుడు ముకుల్ రాయ్ చేరికతో టీఎంసీకి తిరిగొచ్చిన తొలి నేత ఆయనే అయ్యారు ఆయన బాటలోనే మరికొందరు నేతలు త్వరలోనే టీఎంసీ గూటికి చేరుకునే అవకాశముంది